వరంగల్ లో పర్యటిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఈ నెల 8న హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ప్రధానమంత్రి మోడీ పాల్గొనే బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు సభా వేదికతో పాటు ప్రేక్షకుల గ్యాలరీలను చూసి అధికారులు సిబ్బందికి సూచనలు చేశారు పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు అయినప్పటికీ ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను కూడా స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రశేఖర్ రావు గారికి అనేకసార్లు ఉత్తర్వులు రాశాను భూసేకరణ పనులు వేగవంతంగా చేయండి మేము 50% పెట్టుకొని రెడీ ఉన్నాము మీరు 50% ఇచ్చి భూసేకరణకు పనులు ప్రారంభించండిని పదే పదే కోరుతా ఉన్నాము అంతే కాకుండా ఇటివల మరొక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఈ ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ ఏదైతున్నదో దీనికి అనుబంధంగా మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టును ఈ రోజు ఏర్పాటు చేయాలి చేస్తే తెలంగాణకి ఎంతో మేలు జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ రోజు ఆలోచన చేశాం దానికి సంబంధించి ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఓఆర్ఆర్ యొక్క ఏదైతే ట్రిపుల్ ఆర్ రోడ్ వస్తుందో దానికి అనుసంధానంగా దానికి అనుబంధంగా ఒక రైల్వే లైన్ కూడా నెట్వర్క్ రింగ్ రోడ్ రింగ్ రైల్ వేయాలి ఆ రకంగా వేసినట్లయితే మొత్తం తెలంగాణకు సంబంధించి ఈ రోజు వరంగల్ నుంచి ఖమ్మం నుంచి వరంగల్ వచ్చినటువంటి వాళ్ళందరూ విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు గాని ఈ యొక్క రూట్ లో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అన్ని రూట్లలో ఏదైతే రైల్వే రింగ్ రోడ్ వస్తుందో అక్కడ అన్ని రూట్లలో కూడా జంక్షన్స్ ఏర్పాటు చేస్తాం టెర్మినల్స్ ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు సిటీకి వెళ్ళడానికి అవకాశం ఉండదు కష్టపడదు అన్ని రకాలుగా ఈ యొక్క మరి ఔటర్ రింగ్ రైల్ వచ్చినట్లయితే ఒక దిక్కు రోడ్డు మరొక దిక్కు ఔటర్ రింగ్ రైలు ఇటువంటి రింగ్ రైలు ప్రాజెక్టు దేశంలో మొదటిసారిగా భారత ప్రభుత్వము ఎక్స్పెరిమెంట్ బేసిస్ లో మన హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్ర రాజధానికి ఏర్పాటు చేయనున్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను దీనికి ఇప్పటికే సర్వే చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది సర్వేకి సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వము కేటాయించిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అంతే కాకుండా ఈ రోజు మరొక తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టును కూడా కేంద్ర ప్రభుత్వము మంజూరు చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను ముఖ్యంగా హైదరాబాద్ లేక తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండేటువంటి దేవాలయము మన యాదాద్రి దేవాలయం ఈ దేవాలయానికి ఈ రోజు గత నేను 10th క్లాస్ పాస్ అయితే మొదటిసారి ఒక్కడినే బస్సులో పోయి దర్శనం చేసుకున్నాను ఆ రకంగా మారుమూల ప్రాంత ప్రజలు కూడా గతంలో యాదగిరిగుట్ట అనేవాళ్ళం ఇప్పుడు యాదాద్రి అంటున్నాం ఆ దేవాలయ దర్శనానికి వస్తూ ఉంటాం కానీ దాన్ని దృష్టి పెట్టుకొని ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంఎంటీఎస్ ట్రైన్ ను మరి ఈ యొక్క యాదాద్రికి పొడిగించాలని భారత ప్రభుత్వము నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ లో ఈ యొక్క రైల్వే లైన్ 330 కోట్ల రూపాయలతో మరి ఖర్చు అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేశాం రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఎందుకంటే ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారు రాష్ట్రము కేంద్రము కలిసి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పూర్తి చేయాలని మీకు తెలుసు గత 2 నెలల క్రితం ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ప్రారంభించాం ఆలస్యమైంది బడ్జెట్ ఎస్టిమేషన్స్ పెరిగాయి కారణము రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి షేర్ అమౌంట్ పూర్తిగా ఇవ్వాలందుకు అయితే ప్రధానమంత్రి గారితో రాష్ట్ర పార్టీ తరఫున మేమందరం వెళ్లి మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వము తమ షేరు పూర్తిగా చెల్లించకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ఆ యొక్క చేసుకున్నటువంటి ఒప్పందాన్ని పక్కన పెట్టి పూర్తి నిధులు భరించి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ను పూర్తి చేయాలని చెప్పాము
ఈరోజు సుమారు 1200 కోట్ల రూపాయలతో ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ ట్రైన్స్ నరేంద్ర మోడీ గారు స్వయంగా ప్రారంభించిన విషయాన్ని సందర్భంగా మనివేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంకొక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ లో పొడగగా గట్కేసర్ నుంచి రాయగిరి యాదగిరి వరకు దీన్ని మరొక కొత్త లైనుకు ఈరోజు చాలా రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాసిన స్పందన లేని కారణంగా ఈరోజు ప్రధానమంత్రి గారితో మాట్లాడి మా తెలంగాణ రాష్ట్రానికి యాదగిరిగుట్ట యాదాద్రి చాలా ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రము రోజు వేలాది మంది వస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సహకారం చేయకుండా మీరు పెద్ద మనసుతో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తీసుకొని ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించాం పెద్ద మనసుతో నరేంద్ర మోడీ గారు అంగీకరించారు ఈ రోజు దానికి 33 కిలోమీటర్ల ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ 330 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను పూర్తిగా 330 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే భరించి గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఈ యొక్క రైల్వే లైను మరి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం కాబోతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను అంతే కాకుండా ఈ రోజు ఈ యొక్క వరంగల్ పట్టణంలో చాలా రోజుల నుంచి కూడా నేను స్వయంగా మీతో కూడా మాట్లాడిన ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రైల్వే ప్రాజెక్ట్ ఒకటి గతంలో కోచ్ ఫ్యాక్టరీ కావాలని అనుకున్నారు మళ్ళీ తర్వాత కోచ్ ఫ్యాక్టరీ స్థానంలోనే ఏదైనా రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు ఈరోజు మీకు అందరికీ తెలుసు రైల్వే వ్యాగన్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గతంలో రైల్వే వ్యాగన్లకు సంబంధించినటువంటి పీరియాడిక్ ఓరాలింగ్ యూనిట్ పెట్టాలని అనుకున్నది కానీ ప్రధానమంత్రి గారు చెప్పారు ఓరాలింగ్ యూనిట్ తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా పెట్టండి అని కాబట్టి ఈ రోజు ఇటీవలనే ప్రధానమంత్రి నేను కలిసినప్పుడు మేము రాష్ట్ర అధ్యక్షులందరం కలిసినప్పుడు చెప్పారు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టండి అని చెప్పి రైల్వే శాఖ మంత్రిని కూడా పిలిచి మాట్లాడారు ఈ రోజు నేను వరంగల్ ప్రజలకు సంతోషంగా ఈ విషయం చెప్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారి తరఫున ఈ యొక్క వ్యాగన్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన యొక్క వరంగల్ పట్టణంలో రానున్నదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను ఇందులో చాలా ప్రతిష్టాత్మకంగా నెలకు 200 వ్యాగన్ల మ్యానుఫ్యాక్చరింగ్ అతిపెద్ద యూనిట్ ఈ వరంగల్ పట్టణంలో రానున్నది తెలంగాణకు రానున్నదన్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను ఎవ్రీ మంత్ 200 వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీతో ఇక్కడ యూనిట్ కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేస్తున్నది అనే విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇది పూర్తి స్థాయిలో ఆదేశాలు త్వరలోనే ప్రధానమంత్రి గారి ఆదేశాలతో రానున్నది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మేము త్వరలోనే మీ అందరికీ ప్రకటిస్తాము దీని కాస్ట్ ఎంత కాబోతున్నది ఎంతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఏమేమి ఉంటాయి అన్ని విషయాలు కూడా త్వరలోనే ప్రకటిస్తాము కానీ ఇన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ వరంగల్ సిటీ ఫర్ మంత్ మోర్ దెన్ 200 వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఆ రకంగా ఇది రావడం ఏదవుతున్నదో 3000 మందికి మించి ఈరోజు అన్సిలరీ యూనిట్స్ కానీ ఇతరత్ర కానీ ఇది ఒక దిక్కు పీఆర్డీకి ఓరాలింగ్ యూనిట్ ఉంటుంది ఇక్కడ అదేవిధంగా దానితో పాటు అదనంగా 200 వ్యాగన్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఇక్కడికి వస్తుంది అనే విషయాన్ని నేను తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ పూర్వ జిల్లా ఏదైతే ఉన్నదో ఈ జిల్లాలకు సంబంధించి మరొక
నేషనల్ హైవే సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రారంభించనున్నారు. వారు ప్రధానమంత్రి గారు చెప్పారు, ముందు రైల్వే శాఖతో ఇనాగ్రేషన్ చేస్తే ఏ రకంగా ఉంటుంది. మేము అడిగాం అందరం కూడా, సార్ మీరు వస్తేనే బాగుంటుంది, చాలా పెద్ద ప్రాజెక్టు మీరు వరంగల్ జిల్లాకి ఇచ్చారు, కోచ్ ఫ్యాక్టరీ అనుకున్నాము కానీ అది కాలేదు అనేక కారణంగా. అదే స్థాయిలో ఉన్నటువంటి ఈరోజు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీరు ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషము. మీరే స్వయంగా రావాలని అందరం అడిగినప్పుడు వారు కూడా నేనే వరంగల్కు వచ్చి ఆ యొక్క వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు నేనే మరి భూమి పూజ చేస్తానని అంగీకరించడం జరిగింది. ఇప్పుడే నేను కలెక్టర్ గారితో కలిసి మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, మిగతా పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరం కలిసి ఆ యొక్క స్థలాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఇంకో కొద్దిగా ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నది, అది 8 లోపల చేయాలని చెప్పి కూడా నేను కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఇంకొక 1.5 ఎకర్ ఆల్మోస్ట్ 2 ఎకరాల స్థలం రావాల్సి ఉన్నది, అది ఎంట్రెన్స్ ఉన్నది కాబట్టి ఆ ఎంట్రెన్స్ కాడ రావాలని చెప్పి కలెక్టర్ గారిని కోరాను. కలెక్టర్ గారు స్వయంగా వచ్చారు, తొందరగా ఎంత తొందరగా వీలైతే 8 లోపల ఆ ల్యాండ్ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే పనులు కూడా ప్రారంభమైనాయి. కొంత ఇప్పటికు మేము ఇప్పటి వరకు అనుకున్నది దానికి సంబంధించి మరి ప్రధానమంత్రి గారితో మాట్లాడక ముందు ఈ యొక్క ఓవరాల్ వర్క్ షాప్ అనుకున్నాం కానీ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావడంతో దాని యొక్క ప్లాను చేంజ్ అవుతుంది, అప్గ్రేడేషన్ అవుతుంది, ఎక్స్పెండిచర్ అప్గ్రేడేషన్ అవుతుంది, డిజైన్ చేంజ్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది, దీని యొక్క కెపాసిటీ కూడా పెరుగుతుంది కాబట్టి ఇది ఒక సంతోషకరమైనటువంటి వార్త ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తరఫున అందిస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు జాతీయ రహదారులు కూడా ప్రధానమంత్రి గారు 8 వచ్చినప్పుడు సుమారు 5,587 కోట్ల రూపాయలతో 5,587 కోర్ అయితే వరంగల్ జిల్లాకు అనుసంధానంగా ఉన్నటువంటి అనేక జాతీయ రహదారులను ప్రధానమంత్రి గారు ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి ప్రాంతంలో కలిసేటువంటి రోడ్లకు సంబంధించి జాతీయ